జిల్లాలోనే పుట్టిన కరీంనగర్ బిడ్డని. ఇక్కడ నుంచి ఒక అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి హైదరాబాద్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఒక సినిమా తీయాలనే సంకల్పంతో, కేవలం సంకల్పబలంతోనే ఒక సినిమాను స్టార్ట్ చేసి దానిలో మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు, అవాంతరాలు, ఎన్నో గొడవలు అవన్నీ ఎంతమంది సృష్టించిన కానీ దాని అవాంతరాలని నేను అధిగమించుకుని ఇక్కడి వారి ప్రోత్సాహంతో మనకంటే నా వాళ్ళ ప్రోత్సాహం నాకంట వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటున్నాం, వీళ్ళందరూ భారతీయ మిత్రులు నా వాళ్ళు అనుకుంటున్నాం, మీ అందరి ప్రోత్సాహం ఇక్కడ భారతీయ మిత్రులు చాలా సహకరించారు. ముఖ్యంగా ఒక కడుపులో పుట్టకపోయినా సహోదరుగా భావించిన ఇంత సహకరించిన మన ఎమ్మెల్యే రవిశంకర్ అన్న గారికి నేను ఆశాభావంతో ఉంటారు, అలాగే రమేష్ అన్న గారిని అందరం కలిసి ముందుకెళ్దాం. అందరం కలిస్తే ఎవరు ఆపలేరు, ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకెళ్తుంది అనడానికి ఇది ఒకటే సినిమా. అసలు సినిమా రిలీజ్ చేయడం అనేది ఒక గగనం అయిపోయింది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. కానీ మన కేటీఆర్ గారి సహకారం కానీ, మన తలసాని శ్రీనివాస్ గారి సహకారం కానీ, ముఖ్యంగా తెలంగాణ జాతిపిత బాపు మన కేసీఆర్ గారి సహకారం ఎన్నటికీ మర్చిపోరాను. తెలంగాణ అంటేనే తెలంగాణ సినిమాని చేకొట్టే విధంగా ఇప్పుడు నడుస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో.